నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కర్దనూరు పెద్ద చెరువును కథం పట్టించేందుకు పార్టీలను సైతం పక్కన పెట్టి ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యంగా అక్రమాలకు పాల్పడ్డ అప్పటి బీఆర్ఎస్ లీడర్లు చెరువును మాయం చేయగా తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్లు అందులో వెంచర్లు వేసి ప్లాటింగ్ చేస్తున్న వైనాన్ని ఆంధ్రప్రభ ఆధారాలతో సహా నిరూపిస్తూ అక్షర పోరాటం చేస్తుంది. తాజాగా కర్దనూరు గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని కలిసిన గ్రామస్తులు కబ్జాలతో చెరువు కనుమరుగైందని, ప్రస్తుతం వెంచర్లకు అనుమతులు రావడంతో అధికారులు చెరువు స్థలంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని కలెక్టర్ క్రాంతిని దృష్టికి తీసుకొచ్చారు. కర్దనూరు చెరువుపై విచారణ చేసి ప్రభుత్వానికి లేఖ రాస్తానని, రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు తీసుకుంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. పదవులను అడ్డం పెట్టుకుని రాజకీయ అండతో కర్దనూరు పెద్ద చెరువు శిఖంను ఖతం చేసిన లీడర్ల దోపిడీని ఆంధ్రప్రభ వెలుగులోకి తెచ్చింది. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెద్ద చెరువుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ పెద్ద చెరువు కబ్జాపై ప్రభుత్వానికి నివేదిక సైతం అందించారు. 50 రోజుల పాటు అటు ప్రభుత్వ పెద్దలు ఇటు అధికారులు ఎన్నికల షెడ్యూల్లో బిజీగా గడిపారు. తాజాగా పాలనపై దృష్టి పెట్టారు. ఫలితంగానే గురువారం పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కర్దనూరు గ్రామానికి రావడం, గ్రామస్తులు తమ గ్రామంలోని పెద్ద చెరువు పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి పత్రికల్లో సైతం కథనాలు వెలువడ్డాయని తెలిపి చెరువు వద్దకు తీసుకెళ్లగా కలెక్టర్ చెరువును పరిశీలించి అక్కడ జరుగుతున్న వెంచర్ పనులను పరిశీలించారు. వెంటనే రిజిస్ట్రేషన్ల రద్దుకు ఆదేశాలు ఇస్తానని, చెరువును కాపాడేందుకు తప్పక కృషి చేస్తానని గ్రామస్తులకు హామీనిచ్చింది. పఠాన్ చెరువు మండలం కర్దనూరు గ్రామంలోని పెద్ద చెరువు ఖతం పట్టించడం కోసం ఇనాం పట్టణాలను శిఖం భూమిలో అప్పటి రాజకీయ పెద్దలు పట్టాలను ఇప్పించారు. కర్దనూరు సర్వే నంబర్ 155లో 15 ఎకరాల శిఖం, 159లో 5 ఎకరాల వరకు ఉన్న శిఖం, సర్వే నంబర్ 242లో 20 ఎకరాలకు పైగా ఉన్న పెద్ద చెరువు శిఖం భూముల్ని రాజకీయ పెద్దలైన గద్దలు ఖతం పట్టించారు. శిఖం లేదంటూ మాజీ మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ 2012లో అప్పటి ఉమ్మడి మెదక్ కలెక్టర్కు లేఖ రాశారు. లేఖ అందిన వెంటనే సదరు కలెక్టర్ స్పందించి రికార్డుల నుండి శిఖం భూముల్ని తప్పించాడు. ఆ వెంటనే విద్యాసాగర్ హెచ్ఎండిఏకు లేఖ రాసి ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. అప్పటి హెచ్ఎండిఏ అధికారులు చేతులు కట్టుకుని మండలి వైస్ చైర్మన్ చెప్పినట్లు పెద్ద చెరువు శిఖంలోనే ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ మంజూరు చేశారు. ఆ వెంటనే పెద్ద చెరువు శిఖంలో రాజకీయ అండా పలుకుబడిని ఉపయోగించి నిర్మాణ అనుమతులు తెచ్చేసుకుని గత 3 నెలలుగా పెద్ద చెరువు శిఖంలోనే వెంచర్ నిర్మాణం కోసం అభివృద్ధి పనులు చేస్తున్నారు. పెద్ద చెరువు అమ్మబడులు, చెరువు శిఖం కథం పట్టించిండ్రు. పెద్ద చెరువు కబ్జాపై రేవంత్ సర్కార్ నజర్ అనే శీర్షికన ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన కథనాలపై ఇంటెలిజెన్స్ శాఖ ఇప్పటికే విచారం చేసింది. కర్దనూరు పెద్ద చెరువు శిఖంలో అప్పటి ప్రభుత్వం ఇనాం పట్టణాలను నిజంగానే అందజేసిందా, లేక శిఖం భూములను కాజేయాలనే కుట్రలో కావాలనే శిఖంలో ఇనాం పట్టాలు జారీ చేయించారా? అప్పటి మండలి డిప్యూటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిల పాత్ర, తాజాగా వెంచర్ నిర్మాణానికి అధికార పార్టీ నేతలు ఎవరెవరు ఉన్నారు, వారి పాత్ర ఏమిటనే కోణంలో విచారణ చేసి నివేదిక కూడా అందజేసినట్లు తెలుస్తుంది. పెద్ద చెరువు కబ్జాలపై ఆంధ్రప్రభ వరుస కథనాలు ప్రచురితం చేస్తుండటంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఎన్నికల హడావిడిలో దాదాపు 50 రోజుల పాటు పైగా అధికార యంత్రాంగం ఎన్నికల పనుల్లో బిజీగా గడిపారు. తాజాగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కర్దనూరు రావడం, పెద్ద చెరువు శిఖం పరిశీలించడం, రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో పాటు ప్రభుత్వానికి లేఖ రాస్తానని హామీ ఇవ్వడంతో కర్దనూరు గ్రామస్తుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. తిరిగి తమ గ్రామంలో పెద్ద చెరువు ఉనికి రాబోతుందని, కబ్జాలు ఆక్రమణలతో నామరూపాలు లేకుండా పోయిన చెరువు తన సహజ స్థితికి రాబోతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.